Happy birthday, bro. I wish you happy, happy birthday. Happy birthday, happy, happy birthday to you. Celebrate seat. Come over, intilo platinum, parpe payale. Yes, come on, Chinta. Come on, Chinta. Yes, come on, Chinta. Hi, man. Hi, man. And then single again. Meeting girl, bad do. Kanavilo, nana kela. మొన్న బంగారు షాప్ ఏమని చెప్పిందా, మీ దగ్గర ఎంత బంగారం ఉందో, మా ఇంట్లో 50 కిలోల బంగారం ఉందండి, ఎవరంటే నన్ను చెప్పిందా సార్. నేనైతే నా రాణి కోసం ఉందా లేదా రానా, ఈ రాణి కాదు, రాణి అంటే నా కాబోయే రాణి. ఓకే, ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్. నా స్టోరీ ఏంటి, ఒక ఆంటీ బాగుందన్న మీ ఇంటికాడ ఉంటా అంకల్ వచ్చిన బర్త్డే అప్పుడు గొడవలు పెట్టుకోవడం రసుల్లిగా నాకు అర్థం కాదు. చెప్పదు పాపం ప్రేమ సనాయది తెలా. జున్ను లేదక్క, అదే జున్ను, దాని మూడు అక్కడ వేసి ఆ పిల్ల ఒక సఫర్ అవ్వకుండా అక్కడ ఒక్కటి కూర్చోలేడు అలా. అంటే 32 సార్లు ఫోన్ చేసిన, 32 లెక్క పెట్టుకొని మరి చేసిన రాలేదు మొత్తానికి. మీరు అందరు ఉన్నారు కదక్క, వాళ్ళకపోతే మీరు ఉన్నారు కదా. రానందుకు బాధ అయితే లేదు, అంటే గొడవ వల్లనే సోను బర్త్డేకి రాలేదా, మీ అందరితో ఉండలేదు అంటే దానికి కారణం నేను అని బాధ అయితే. ఆమె కావాలి నీ లైఫ్ లో, ఆమెనే ఉంటది వేరే వాళ్ళ లైఫ్ లో. బర్త్డేకి ఆమె కావాలి నా లైఫ్ లో కూడా, ఆమె ఉంటది ఉన్నా లేకున్నా ఓకే. దూరం దగ్గరంటూ నీడ చూడది ప్రేమ. వెల్కమ్ టు గల్లీ బోరీస్. సెలబ్రిటీ సీట్ అమ్మా నిజం చెప్పా, దీన్ని కూడా చూసి ఏ ముంబై పోరో ఇదో అని అప్పుడప్పుడు దూరం చూసి నా పిల్లని అనిపిస్తుంది, దగ్గరకు వచ్చి నీ అమ్మ అనిపిస్తుంది. చీ అబ్బా ఇంత అనువే అట్లా. ఒక ఆంటీ బాగుందన్న మీ ఇంటికాడ ఉంటా రండే గిఫ్ట్ కొనేద్దాం. యాక్చువల్గా సిల్వర్ షాప్ వచ్చినాం, చాలా ఆకలేదు నాకు, ఏదైనా ఇప్పియగా ఇప్పిస్తా బాబాయ్. యాక్చువల్గా నీకు ఆకలిసినప్పుడు నన్ను తింటావు కదా, తిని అబ్బా ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ క్యూట్ పిజ్జా చేయడానికి కదా, చెప్పురా పర్లేదు, వద్దు ప్లీజ్, వద్దు వద్దు ఫ్రెష్ చేసుకోలేదు. ఒకటే కార్డ్ తీసుకొచ్చారు, కార్డ్ ఇంకోటి రా. సో గైస్ నాకు ఒక బ్రాంచ్ లేదురా, అది ఇప్పిస్తాను కదా నువ్వు అగ్గా అడ్డను వినే ఉండవు. సో గైస్ ఫైనల్లీ అయితే గిఫ్ట్ ఫర్ యూ. నీకు నచ్చిందా గిఫ్ట్? సూపర్ ఉంది గిఫ్ట్. నీకే నేనే మొహం అసలు అంటే నాకు అది వడ్డనం ఇప్పిస్తాను, నువ్వు ఇప్పలేదు కదా, నువ్వు అందుకే బాగుంది వడ్డనం. సస్పెన్స్ నువ్వు రివీల్ చేయద్దురా, గిఫ్ట్ రివీల్ చేస్తుంది గైస్, నాకు సంబంధం లేదు. నీకు వడ్డానే నా భర్తకి మొలతాడని చెప్పింది మరి, దానికి సెట్ అయింది. నాకు మొలతాడి పిచ్చుకు బంగారం ఉంది.
అలాంటి మమ్మల్ని అడగద్దురా, ఫ్లవర్లు అడగాలి. మలాంటి అడిగితే నాకే కోసేస్తారు. నువ్వు అడగాలనుకుంటే అక్క బైక్ కావాలి, అక్క ఇంకేదైనా కావాలి, అలాంటి అడుగు బాగుంటది. మొలదారాలు నన్నెందుకు అడుగుతారు అసలుగా? నీకు అన్నాడు, వేరే వాళ్ళకి ఇస్తా అన్నాడు. ఎర్రి పుగ్గల నువ్వు నాకు అన్నాడని చెప్పకు. ఆల్రెడీ గిఫ్ట్ ఉందా కదా బేబీ? గిఫ్ట్ ఈడే. అన్నాడు చచ్చిపోరు అసలు. సో గైస్, ఇది మా తమ్ముని బాగా తక్కువ చేస్తుంది. మొన్న బంగారు షాప్ ఏమని చెప్పిందా, మీ దగ్గర ఎంత బంగారం ఉందో, మా ఇంట్లో 50 కిలోల బంగారం ఉందంది. ఎవరు అంటే నన్ను అని చెప్పిందా సార్? అప్పుడు చెప్పిన ఇప్పుడు మీ పిల్లని తీసుకురాలో. బర్త్డే కాడు మావాడు ఏందో డల్లే కూర్చున్నాడు. ఏ సనాయది రా, సనాయది తెలా. మళ్ళీ నువ్వు ఎందుకు బర్త్డే చేసినావు? మీరు అందరు ఉన్నారు కదా అక్క, వాళ్ళకపోతే మీరు ఉన్నారు కదా. కానీ మెయిన్ పర్సన్ అంటే వేరు, అంటే మనకు సంబంధించిన మన గ్రూప్ ఎస్ఆర్ టీమ్ కి సంబంధించిన ఒక ఇద్దరు లేరు. నా చెల్లెలు మీ ఫ్రెండ్ ఎక్సా చెప్పు తీసుకొని కొడతా సుల్లిగా. నువ్వు జోకులు జోకులు చేసుకుంటా ఏంద్రా, రిలేషన్ బ్యాడ్ చేస్తున్నావు. జిన్ను లేదక్క, అదే జిన్ను. దాన్ని మూడు అక్కడ వేసి ఆ పిల్ల ఒక సఫర్ అవ్వకుండా అక్కడ ఒక్కటి కూర్చొని ఏడవాలా? నువ్వు నీదేంద్రా, నీకు చెప్పాలి ఫోన్ చేసి. కనీసం ఫోన్ చేయలేదు కూడా తెలియదు. ఫోన్ చేస్తే ఫోన్ చేయ. సనా లేదండి, రాలేదు. సనా వచ్చింది అనుకున్నాం మనం. ఫోన్ లిఫ్ట్ చేసింది గైస్. కానీ ఏమైంది తెలుసా, సనా నాకు తెలియదు అన్నది ఆ పిల్ల. నేను రూమ్ లో ఉన్నాక నేను రాను, సారీ ఏమనుకోవద్దు. నాకు ఫోన్ కాదు, రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నాను. రాత్రి కూడా స్టోరీ అమ్మ ఆమెకి జిన్ను రాత్రి స్టోరీ ఆమెంద్రా కొత్త ఆమెందుకైందా సుల్లిగా నవ్వుతున్నావు? ఫోన్ చేయాలి సార్, ఫోన్ చేయాల్సింది కదా. నీకు ఎన్ని కూడా ఉన్నా ఈ టైంలో ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసే ఉండాలి. అంటే 32 సార్లు ఫోన్ చేసిన, 32 లెక్క పెట్టుకొని మరి చేసిన రాలేదు మొత్తానికి. వస్తుందేమో, ఇంకా టైం ఉంది కదా మేము రావడానికి. టైం పడుతుంది. సో గైస్ మేబీ వస్తుందేమో, భయపడాల్సిన అవసరం ఏముంది. మనమే ఇప్పుడు వచ్చినాం, ఖచ్చితంగా వస్తుందేమో మేబీ. అరే సోని కొంచెం గ్లామర్ గా కనిపిస్తున్నారు ముడ్డ ఎట్ అయితే. బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. ఇవాళ స్నానం చేసినట్టు లేకపోతే స్నానం చేసినావు ఈరోజు. ఏందక్క అట్లా అంటారు మీరు గలీజ్? నేను నవ్వుకుండా నాకు చిరాకు తెలిసింది రా సోను, నేను చూస్తే పోనీ వాళ్ళంటే పంచాయతీ అవుతుంది లైట్ తీసుకున్నాం. మీదైతే ఇక మరీ బర్త్డే అప్పుడు గొడవలు పెట్టుకోవడం ఏంది రసుల్లిగా, నాకు అర్థం కాదు. ఏమో వదిలేసి ఇప్పుడు మేము అందరితో ఎంజాయ్ చేద్దాం వచ్చినా, ఎంజాయ్ చేస్తున్నా. మాకు ఉంటుంది కదా మిస్ అయిన ఫీలింగ్. సరే అయితే అవుతుంది, దేవుని దేవుని దేవాలా కోరుకుంటూ రావాలని చెప్పి వచ్చినా ప్రేమతో చెప్పేయండి. ఏం చేయకు చేయకు, అరే చెప్పురా, ఫోన్ చేసి రమ్మని చెప్పు మళ్ళీ ఒకసారి. మెసేజ్ ఒక అల్లదలు తీసి మరీ గుడ్డి పూకొని ఎక్కున్నావు. మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా, మస్తు బతిండాడినా, నేను నైట్ ఫోన్ చేస్తాను. నైట్ గొడవ అయిందంట, దేని గురించి చెప్పావా కెమెరా ముందు? నైట్ ఏం గొడవ కాలేదు, నేను ఒక మాట అనడానికి కోపం వచ్చింది చెప్పింది నాకు ఆ పిల్ల. కోపం ఫోన్ చేసి ఏడ్చింది. ఆమంటే నేను పడాలి కానీ నేను అంటే ఆమె పడదా? అంటే కాదు, మీ ఫోన్లో దాని గురించి గొడవ అయింది అది చెప్తలేవు. నా ఫోన్లో ఏమి కాలేదు అక్క. అవునా? కాలేదు. ఫోన్ చేస్తా రాకపోతే? చెయ్యి అప్పుడు చెప్తా కెమెరా ముందు నీ సంగతి. తేడా కదా, గుద్దంతా వాళ్ళు తినిపిస్తారు ఇషితో. పక్క మొహం చూసి చెప్పు, ఇటు చెప్పు మొహం చూసి. నువ్వు తేడా చేసినావు, నీ ఫోన్ లేదన్నా చూసి ఆ పిల్ల బాధపడేటన్నా దెంగేసింది అనుకో. ఒకవేళ వస్తుంది నాకు తెలిసి, మనమే లేట్ వచ్చినా కాబట్టి వస్తుంది. అగర్సే నీ వల్ల రాలేదు అనుకో, నువ్వు గొడవ పెట్టుకున్నావు నైట్, నిజంగా నీదే తప్ప అనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. సరే ఒకవేళ నా తప్పు లేకపోతే నువ్వేం చెప్తా చూసు, దాంతోనే సారీ చెప్పిస్తా. మళ్ళా నీతో అందరి ముందు కెమెరా ముందు దాన్ని కాలు మొక్కిస్తా దాంతో. అగర్సే నీది ఏమన్నా తప్పు ఉండే? సరే మీరే పూక్షులు, పూక్షులో పూజలు. సో గాయస్ నెక్స్ట్ బర్త్డే ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే ఏందన్న? కాదు కాదు, నువ్వు సాక్ష్యం ఎవరిని అడుగుతున్నావు? ఈ బ్రదర్ ని అడుగుతున్నావు. అసలు అమ్మో ఇది చేసిండు.
అసలు పిల్లడు ఎవరితో నువ్వు పెట్టుకుంటే ఏంది ఫరాక్ నాకు పిల్లొచ్చినాకనా నువ్వు పిల్లతో లొల్లి పెట్టుకుని తీసుకురావాలరా అందరితో లొల్లి అది ఏడుందో ఎర్రిపోకుండా దానికి ఫోన్ చేయ అవును ఫోన్ చేయొచ్చు సరే ఫోన్ చేసినా నిజం చెప్పరా సుల్లిగా సరే అది విత్ ప్రూఫ్స్ తో రాని ఎరుపుకు దానిలో జరుగుతుంది అండి ఏం కావాలి నీకు రాని ఎరుపుకు దాన్నాడు ఏడు ఇది ఒకసారి చేయడానికి వచ్చింది రా ఎరుపుకుది ఏమన్నా రాని వచ్చింది రాని అల్విన్ గారితో వచ్చింది మ్యాచింగ్ వేసుకొని వచ్చింది మళ్ళీ ఏంది ప్లీజ్ మీరు అలాంటి బూతుమాటలు అరే ఆ రషీద్ ఒక రింగ్ ఉంది అసలు దిస్ ఇస్ గిఫ్ట్ ఫర్ యూ బ్రో వద్దు బ్రో చాలు చాలు బ్రో ఆయన కొడతాడు ఈయన గిఫ్ట్ అన్నా అంటే ఆయన వస్తాడు సరేవా సో గైస్ మేము సనా కోసం వెయిట్ చేస్తున్నాం మేడం గారు ఇంకా రాలేరు జున్ను అయితే నేనైతే నా రాణి కోసం జున్ను ఉందా లేదా రానా ఈ రాణి కాదు రాణి అంటే నా కాబోయే రాణి ఓకే లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ ఇది సిగ్గుపడుతుంది ప్రతిదానికి అవి సిగ్గుపడకను నాకు తెచ్చుకోవాలనిపిస్తుంది సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఏంద్రా ఇంకా రాలేదు మీ పోరి వస్తుందా రాదా నాకు తెలిసి రాదు నేను వచ్చిన కదా పిచ్చి తంగిందా ఇక్కడ ఏమో మొహం ఏమో ఇంత చిన్నగా అయిపోయిందిరా అనేది ఫోన్ చేసినావా నిజంగా ఒకవేళ అయిపోయిందిరా దగ్గర దగ్గర అలా మిస్ అయినా మిస్ అవుతున్నా మిస్ అవుతున్నా బాబు అయితలే సుల్లిగాడు ఇంకా రాలేదు గాయస్ మేము వెయిట్ చేస్తున్నాం దానికోసం మందంగా ఉన్నాం చూపడానికి కదా ఇవన్నీ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా ఇప్పుడు సిగ్గులు ఇక్కడ రాకుండా ఇందాక అసలు సనా మిస్ అవుతున్నాడా మొట్ట మిస్ అవుతున్నాడంటే అసలు సనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మాకు చెప్పలేదు ఏడిపోతుంది ఏందని ఎరుపు గలా అవుతున్నాడు సీ దట్ మంకీ ఫెలో ఎందుకు తాగదు నా కొడుకు ఆ గుడ్లు కెమెరా నేను పెట్టమన్నా బ్రో అయితే సరే ఏమైందిరా ఇందాక మిస్ అవుతున్నా అన్న రానందుకు బాధ అయితలేదు అంటే గొడవ వల్లనే సోను బర్త్డే కాలేదా మీ అందరితో ఉండలేదు అంటే దానికి కారణం నేనా అని బాధ అయితే అట్లనుంది మరి అంటే అందరు వచ్చారు అవును అంత పెద్ద లొల్లున్నా అజయ్ గారు పండు వచ్చారు ఆమె ఎందుకు రాలేదు అంటే ఒక అక్క ఒక మాట చెప్తా ఆయనక్క అంటే నేను ఆయన అనుకో తప్ప అనుకోకు నేను చెప్తాను అంటే నేను వచ్చినా ఆమె రాలేదు అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు నేనే తప్ప అనుకుంటారు ఫ్యాన్స్ కూడా కట్ చేసింది కట్ చేస్తే నేను కోపంలో ఉంది కావచ్చు ఎంతకైనా ఉంటుంది కదా ఎన్ని గొడవలు అయినాయి సడన్ లా ఫోన్ చేసి ఎవరు లిఫ్ట్ చేయరని లైట్ తీసుకున్నా 2 times 3 times 4 times 20 30 40 times కాల్ చేసా ఎందుకంటే మన అందరు నా బర్త్డేకి అందరు వచ్చిర్రు సనా బర్త్డేకి అందరు వచ్చిర్రు వాడు అదే అంటుండు బొమ్మరిది మీది మీదేమన్నా లొల్లు ఉన్నా నువ్వు ఎందుకు అట్లా వేసినావు ఆడే అంటుండు మీ ఉన్న ఫ్యాన్స్ అన్నదే నాకేంది అలా అనరా నాకేం ప్రూఫ్ ఏంది
వాడదేం తప్పు, నేను ఓవర్ యాక్షన్ చేయకు, తాగినాడు అని తాగిన లెక్కుండు, ఏదో అట్లా వాడు ఎమోషనల్ అయిపోయాడు, బాధపడ్డాడు ఏడ్చిండు అని చెప్పేసి కెమెరా పెట్టినాం. ఆమె కావాలి నీ లైఫ్ లో, ఆమెనే ఉంటారు వేరే వాళ్ళు బర్త్డే ఆమె కావాలి నీ లైఫ్ లో కూడా, ఆమె ఉంటుంది ఉన్నా లేకున్నా ఓకే. దూరం దగ్గరంటూ చూడది ప్రేమ, ఉన్నా లేకున్నా అంటే కుదరదు బ్రో, ఐదో పేరు అవుట్ కావాలే. ఇలా అజయ్ గారు, మా బామ్మది గారు, మౌనిక, మా అక్క కెమెరా పట్టుకున్నాడు, కెమెరా పట్టుకున్నాడు, మా తమ్ముడు, వీడు ఎడిటర్. మంచి సో గైస్ బర్త్డే అయితే ఇట్లా సెలబ్రేషన్ జరిగింది. సో గైస్ అందరూ అంత ముంచేస్తున్నారు, అరే హ్యాపీ బర్త్డే రా. ఒక నిమిషం పైసలు నన్ను గిఫ్ట్ ఆడుకున్నప్ప నుండి ఇక్కడ దాకా ఇప్పుడు దాకా వెళ్ళాం, ఇక్కడ కేక్ కట్ చేసిన అన్ని తినేసిన అంతా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. కొంచెం వెనక్కి పో, అందులో ఏదో వేసి అబ్బా వస్తా అనుకుంటున్నా. కావాలంటారా ఇది పక్క అంటున్నా, చెప్పి.